We are discussing about the laser. What is the laser? Laser is a device which is used to form powerful monochromatic beam of light. సో లేజర్ అనేది ఒక డివైస్ అన్నమాట. ఆ లేజర్ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఒక పవర్ఫుల్ మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ లైట్ని ఫామ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటంటే సింగిల్ లైట్గా ఫామ్ చేయడానికి అన్నమాట. మనం లైట్ని తీసుకుంటే లైట్కి డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా సింగిల్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వడానికి మనం లేజర్ లైట్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ట్రావెల్ అయిన లైట్ యొక్క వేవ్ నేచర్ కనుక అబ్జర్వ్ చేస్తే అక్కడ ఆ లైట్లో ఉన్న ప్రతి వేవ్ను కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ ఆ వేవ్ అనేది కోహరెన్స్గా ఉంటుంది. కోహరెన్స్ అంటే ఏంటంటే సేమ్ డైరెక్షనాలిటీ అలాగే సేమ్ ఇంటెన్సిటీతో ఉంటుందన్నమాట ప్రతి వేవ్ అనేది. అలాగే ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ బీమ్ ఉంటుందంటే నారోగా ఉంటుంది, అంటే సన్నగా ఉంటుంది, విచ్ కెన్ ట్రావెల్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్ వితౌట్ మచ్ లాస్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ లేజర్ లైట్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, అలాగే అక్కడ లాస్ అయ్యే ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. నార్మల్గా మనం కన్వెన్షనల్ లైట్కి ఎగ్జాంపుల్గా సన్లైట్ తీసుకుందాం అనుకోండి. సన్లైట్ తీసుకున్నప్పుడు అక్కడ సన్న నుంచి ఎర్త్కి లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు సమ్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. అలా కన్వెన్షనల్ లైట్తో కనుక లేజర్ లైట్ని కంపేర్ చేస్తే లాస్ అయ్యే ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. లేజర్ ఈజ్ ఏ ఎక్రానమీ నేమ్ ఆఫ్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిములేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. సో మనం లేజర్ యొక్క ఫుల్ ఫామ్ కనుక తీసుకున్నామంటే ఏంటంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిములేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. యాంప్లిఫికేషన్ అంటే ఏంటంటే సో ఏదైనా ఒక యాటమ్ కనుక ఎనర్జీ అనేది లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీగా మార్చడాన్ని మనం యాంప్లిఫికేషన్ అంటాము. అంటే లైట్ని తక్కువ ఎనర్జీ నుంచి ఎక్కువ ఎనర్జీకి ట్రాన్స్ఫర్ చేయటాన్ని మనం యాంప్లిఫికేషన్ అంటాము. సో ఎక్రానమీ అంటే ఏంటంటే ఏదైనా ఫుల్ వర్డ్స్ అంటే ఫుల్ వర్డ్లో ఉన్న ఫుల్ సెంటెన్స్లో ఉన్న ఒక పదాన్ని దాని యొక్క మొదటి అక్షరాలను కలిపి రాసేదాన్ని ఎక్రానమీ నేమ్ అంటారు. సో లేజర్ ఈజ్ ఎ ఎక్రానమీ నేమ్ ఆఫ్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిములేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ప్రాపర్టీస్ ఆఫ్ లేజర్ లైట్. సో లేజర్ లైట్కి నెట్లకి ఉన్నట్టే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే డైరెక్షనాలిటీ, సెకండ్ వన్ ఇంటెన్సిటీ, థర్డ్ వన్ మోనోక్రోమాసిటీ, ఫోర్త్ వన్ కోహరెన్స్. సో మనం ఏదైనా ఒక లైట్ అనేది లేజర్ లైటా లేదా అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ ఫోర్ ప్రాపర్టీస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ వన్ డైరెక్షనాలిటీ. సో మనం ఎప్పుడైనా లేజర్ లైట్ని కనుక కన్వెన్షనల్ లైట్తో కనుక కంపేర్ చేస్తే కన్వెన్షనల్ లైట్ అనేది నార్మల్ లైట్ అనేది అన్ని డైరెక్షన్స్లోనూ ట్రావెల్ అవుతుంది, కానీ లేజర్ లైట్ అనేది సింగిల్ డైరెక్షన్లోనే ట్రావెల్ అవుతుంది. సో లేజర్ లైట్కి డైరెక్షనాలిటీ ఉంటుంది. సెకండ్ వన్ ఇంటెన్సిటీ. సో నార్మల్ లైట్స్ కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 వాట్స్ క్యాండిల్ లైట్ తీసుకున్నాం అనుకోండి. ఆ క్యాండిల్ లైట్ మనం 30 సెంటీమీటర్స్ దూరం నుంచి చూసినా మన ఐకి ఏమవ్వదు, ఎందుకంటే ఆ ట్రావెల్లో ఆ 100 వాట్స్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. సపోజ్ అదే లేజర్ లైట్ని అదే సేమ్ డిస్టెన్స్తో కనుక మన ఐ మీద వేస్తే మన ఐ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే లేజర్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే లేజర్ లైట్ అనేది స్మాల్ రీజన్స్ గుండా కూడా ట్రావెల్ అయ్యే కెపాసిటీ ఉంటుంది కాబట్టి. సో లేజర్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది హైగా ఉంటుంది. సో థర్డ్ వన్ మోనోక్రోమాసిటీ. మోనోక్రోమాసిటీ మీన్స్ సింగిల్ లైన్. సింగిల్ లైన్గా లైట్ అనేది ట్రావెల్ అవటం. సో మనం కనుక నార్మల్ లైట్ని కనుక తీసుకున్నామంటే ఆ నార్మల్ లైట్ అనేది అన్ని ఆల్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతుంది. సో దానికి సింగిల్ లైన్లో ట్రావెల్ అయ్యే కెపాసిటీ ఉండదు. అలాగే లేజర్ లైట్ని కనుక మనం తీసుకున్నామంటే అక్కడ ఉన్న ఫోటాన్స్ అనేవి అన్నీ ఒకే డైరెక్షన్లోకి మారి
సింగిల్ లైన్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో లేజర్ లైట్కి మోనోక్రోమాసిటీ అనేది ఉంటుంది. ఫోర్త్ వన్ కోహరెన్స్. కోహరెన్స్ మీన్స్ సో మనం తీసుకున్న లైట్ అనేది ట్రావెల్ అయ్యేటప్పుడు సేమ్ డిస్టెన్స్తో, సేమ్ ఫ్రీక్వెన్సీతో, అలాగే సేమ్ ఇంటెన్సిటీతో ట్రావెల్ అవుతూ ఉందంటే ఆ లైట్కి మనం కోహరెన్స్ ఉంది అని అంటాం. సో లేజర్ లైట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే లేజర్ లైట్కి వచ్చేసి హయ్యర్ ఆర్డర్ కోహరెన్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది లేజర్ లైట్. ఏదైనా మనం ఒక లైట్ని కనుక అది నార్మల్ లైటా లేకపోతే లేజర్ లైటా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలంటే బేసిక్గా మనం ఈ ఫోర్ ప్రాపర్టీస్ని చెక్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.